మామిడికాయలు కిలో 2500, కాకరకాయలు కిలో 1000 రూపాయలు, బెండకాయలు కేజీ 600. ఏంటి గుండె ఆగినంత పనైందా? అవును, దేశంలోనే కూరగాయలు పండ్ల ధరలు చుక్కలు నంటుతున్నాయని కంగారు పడుతుంటే బ్రిటన్ లో కూడా గుండెలు హడలిపోయేలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ రేట్లు భగ్గుమంటున్నాయి. బ్రిటన్ లోని భారతీయ స్టోర్స్ లో ఇప్పుడు ఈ రేట్లను చూసిన అక్కడ ఇండియన్స్ మన దేశం రేట్లతో పోల్చుతూ గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. 100 రూపాయలు పెడితే కానీ కిలో కూరగాయలు రావట్లేదు. రేట్లు ఇలా మండిపోతుంటే ఏం కొనాలి, ఏం తినాలని దిగాలు పడుతున్నాం. బ్రిటన్ లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. బ్రిటన్ ప్రజలు ఆహార ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా క్షీణిస్తోంది. వచ్చే నెలలోనే బ్రిటన్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాలా అని ప్రధాని సహా అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక బ్రిటన్ లో ఉండే ఇండియన్స్ అయితే వెజిటబుల్స్ ఫ్రూట్స్ రేట్లే కాదు, నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయని ఇక్కడి వాళ్లకు చెబుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రేట్లను పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ రేట్ల కంపారిజన్ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారుతోంది.